Praise the Lord. Hallelujah. Hallelujah. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ఈ కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు వీక్షించుతున్న ప్రతి పరిశుద్ధులకు, సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధిస్తున్నారని, కుటుంబ సమేతంగా దేవాలయంలోకి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారని అందరి మీతో నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. అలా మీరు వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్లయితే, కుటుంబ సమేతంగా దేవుని మహిమపరిచినట్లయితే, నిశ్చయముగా మీ కుటుంబాలు దీవించబడతాయి. ఆమేన్. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. భారతదేశపు ప్రభువు సంగమా, భువి దివి సంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. భారతదేశపు ప్రభువు సంగమా, భువి దివి సంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. భారతదేశపు ప్రభువు సంగమా, భువి దివి సంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. ఎవని పంపుదును నా తరుపున, ఇలా ఎవరు పోవుదురు నాకై. ఎవని పంపుదును నా తరుపున, ఇలా ఎవరు పోవుదురు నాకై. నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సోదరా. భారతదేశములో వెలిగే దేవుని సంగమా, భారతదేశములో వెలిగే దేవుని సంగమా, భారతదేశపు ప్రభువు సంగమా, భువి దివి సంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. అడవి ప్రాంతముల ఎడారి భూముల దీపవాసులను కనుమా, అడవి ప్రాంతముల ఎడారి భూముల దీపవాసులను కనుమా. కొనుకు దివ్యలను సరిజేయగవు జీవజ్వాలగుని కనుమా, కొనుకు దివ్యలను సరిజేయగవు జీవజ్వాలగుని కనుమా. భారతదేశములో వెలిగి దేవుని సంగమా, భారతదేశములో వెలిగి దేవుని సంగమా, భారతదేశపు ప్రభువు సంగమా, భువి దివి సంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. హల్లెలూయా. మన ప్రభువుని బట్టి ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మీ అందరికి అందించడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎంతోమంది వాక్యం చూస్తున్నప్పుడు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు, అలాగే లైక్ కొడుతున్నప్పుడు నేను ఎంతగానో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రీతిని బిడ్డలారా, చాలా పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం. ఎందరూ నిశ్చయముగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈ యేసుక్రీస్తు ప్రేమ సందేశాలు అనేక ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు విరివిగా వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. రక్షణ భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ యేసుక్రీస్తు ప్రేమ సందేశాల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలపడుతూ, వారి సంఘాలను, వారి యొక్క మందిరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులను అర్థం చేసుకుని ఆ సేవను ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం కలిగిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి సంఘాన్ని పురుకొల్పుతూ ఈ శ్రేష్టమైనటువంటి అపోస్తల పరిచర్యల వలె మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ఏర్పాటు చేసి ఆ ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం.
ప్రభు నందు ప్రియం బిళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యం యొక్క అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సువార్త ప్రకటిస్తే మాకేంటి లాభం? ఈ మాట మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మాత్రం విందాం. సువార్త ప్రకటిస్తే మాకేంటి లాభం? దీన్ని ఇంగ్లీష్ వాడు ఒక మాట అంటాడు, వీ విల్ ప్రీచ్ ద గాస్పెల్ బట్ వాట్ వెన్ షల్ వీ హ్యావ్. బాగా గమనించండి, వీ విల్ ప్రీచ్ ద గాస్పెల్ బట్ వాట్ దెన్ షల్ వీ హ్యావ్. అంటే సువార్త ప్రకటిస్తే మాకేంటి లాభం? ఈ రోజున యావత్తు ప్రపంచం అంతా కూడా తెలిసి తెలియక, తెలిసిన తర్వాత ఆలోచించే మనసు కలుగుతుంది. ఈ రోజున సువార్త ప్రకటించడం వలన ఉపయోగం ఏమిటి అని లోకంలో ఒక ప్రశ్న ఆర్థికంగా మిగిలిపోయినటువంటి సమస్య ఉంటుంది. ఇదే ప్రశ్న 2018 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు పామరులను ఏర్పాటు చేసుకున్న సమయంలో, జాలర్లను ఏర్పాటు చేసుకున్న సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఇదిగో మిమ్ములను మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను, నన్ను వెంబడించనని నా ప్రభు అయిన యేసు క్రీస్తు అనేక చోట్ల అనేక మందిని శిష్యులకు ఏర్పాటు చేసుకోవడానికి, సువార్తను అంటే మంచి వార్తను ప్రజల యొద్దకు తీసుకువెళ్ళటానికి దేవుడు తన సేవకులుగాను శిష్యులుగాను అనేక మందిని ఏర్పాటు చేసుకోవటం మనం లేఖనాల్లో చూస్తాం. ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్యాన్ని నేను చదువుతాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమి, గనుక మాకేమి దొరుకునని ఆయనను అడిగాడు. ఈ శిష్యుల్లో చాలా క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి సీమోన్ పేతురు. ఈ పేతురు ప్రభువుని అడుగుతున్నాడు ఏమని. ఇదిగో బాగా గమనించండి, అక్కడ బోధ కూడాని లేకపోతే ప్రవక్త అని లేకపోతే ఇంకోటి నామాన్ని ఉచ్చారణ చేయలేదు కానీ ఇదిగో అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి కొత్త వ్యక్తితో పరిచయం అవుతాం కదండి, కొత్త వ్యక్తితో పరిచయం అయినప్పుడు ఏమంటాం, ఇదిగో బాబు అంటాం. అలాగే పేతురు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను వెంబడిస్తాను, నా భార్య అయిన పిల్లలను, కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను అందరూ విడిచిపెడతా, ఇల్లు పొలములు భూమి అన్నీ కూడా విడిచిపెడతా, నిన్ను వెంబడిస్తే నాకేంటి లాభం? ఆ ప్రశ్న పేతురికే కాదు మిగతా శిష్యులకు కూడా అది ఆలోచన వచ్చింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో జాతుల ప్రజలు, ఎన్నో జాతుల మతాల వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుని మొట్టమొట్ట అడిగే ప్రశ్న అదే. ఇప్పుడు పేతురు కూడా అదే అడుగుతున్నాడు, మేము అందరూ వస్తామయ్యా, నీ మాటలు వింటాం, నువ్వు చెప్పినట్లుగానే మేము ప్రవర్తిస్తాం, నువ్వు చెప్పినట్లుగానే నడుస్తాం, కానీ నీవు చెప్పినట్లుగా మేము పాటించడం వల్ల మాకేంటి ఉపయోగం అని ప్రశ్న వేసినప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కటి సమాధానం ఇచ్చాడు. ప్రశ్న మనం వేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. మనము జవాబు కోసం ఎదురు చూసినప్పుడు మళ్ళీ మన కొరకు ప్రశ్నార్థకరంగా మిగిలించే అవకాశాన్ని కలుగు చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయనే ప్రశ్న మనం వేయగలడు, ప్రశ్నకి జవాబు ఇవ్వగలడు, ఆ ప్రశ్న కూడా నీలోంచి నాలోంచి ఆలోచన పుట్టించగలడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు అడిగిన ప్రశ్నకి, రే ఏంట్రా నేను బోధకుణ్ణి, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి సాక్షాత్తు సశరీరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని నీకు చెప్పాల్సిన పని నా దగ్గర లేదు అని అనలేదు. కానీ పేతురు అడిగిన ప్రశ్నకి రాబోయే తరాలు, రాబోయే ప్రజలు, రాబోయే ప్రవక్తలు, రాబోయే సువార్తికులు, రాబోయే ఉపదేశకులు, రాబోయేటువంటి అపోస్తలు, ఇదే ప్రశ్న సమాజంలో ఉంటుంది. ప్రశ్నార్థకరంగా ఉండకుండా సరైన సమాధానం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కటి మాట చెప్పారు. ఇదిగో మీరు నన్ను వెంబడించారు కదా, మీరు నా నిమిత్తం అనేక మందిని నా నామాన్ని ప్రకటిస్తున్నారు, ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం, నా గురించి మీరు ప్రకటిస్తున్నారు. ఏ విధంగా ప్రకటిస్తున్నారు? నా జననాన్ని, అలాగే నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని,
అంటే జనన మరణ పునరుద్ధానాలు మీరు ప్రకటిస్తున్నారు. అయితే ప్రకటించిన తర్వాత ఒకరోజు జీవితానికి ముగింపు ఉంటుంది. ముగింపు అయిపోయిన తర్వాత ఈ ఆత్మకు లేకపోతే నువ్వు చేసినటువంటి కార్యాలకు ఒకరోజు ప్రత్యక్షత ఉంటుంది. పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు చేసిన కార్యాలు, నీవు చేసిన క్రియలు, నీవు నా నిమిత్తము ఎలాంటి మంచి చేసినా లేకపోతే ఎలాంటి అద్భుతాలు చేసినా ఆశ్చర్య కార్యాలు చేసినా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ప్రశ్నకు ఆ కాలంలో అక్కడ కూడా జవాబు దొరుకుతుంది. అయితే ఇప్పుడు మీకు ఆ జవాబు నేను మీ కళ్ళ ముందే ఉంచుతున్నాను. మీరు ముందుగానే సువార్త ప్రకటిస్తున్నారు కదా, నా నిమిత్తము ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రకటించిన దానికి ప్రతిఫలం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలంతా కూడా కష్టపడితే జీతం ఎలా ఇస్తాడు, ఉద్యోగం చేస్తే నెలంతా కష్టపడిన తర్వాత జీతం ఎలా వస్తుందో, అలాగే సువార్త పరిచర్యలో కూడా కష్టపడి సేవ చేసిన వారికి ఆ ప్రభు అయిన దేవుడే జీతం ఇవ్వగలడు. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఇప్పుడు యేసు ప్రభు అంటున్న మాట మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 19:28 ఇప్పుడు చూద్దాం. యేసు వారితో ఇట్లను, ప్రపంచ పునరుద్ధాన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. వయసులో ఇప్పుడు అక్కడ ప్రశ్న వేశాడే పేతురు. మిగతా శిష్యులు కూడా అదే ఆలోచన ఉంది, కానీ తెగించలేకపోయారు. కానీ పేతురు తెగించగలడు. అబద్ధమాడాలన్నా, సముద్రం మీద నడవాలన్నా, పేతురు దేవుని ఎదుట బొంకాలన్నా, ఎన్ని విషయాలైనా నేను నా అంత ప్రార్థన పరుడు లేకపోతే నా అంత భక్తి కలిగిన వాడు లేడు అని చెప్పటానికి కూడా పేతురు ఏమాత్రం సందేహించడు. కానీ తన జీవితంలో ఉన్నటువంటి విషయం అది. ఎందుకనండి, ఏ ఒక్క వ్యక్తి ఊరికే ఎవరికి పని చేయలేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఊరికి వెళ్ళి ఎవరికో ఏదో దాన ధర్మాలు చేయరు, ఏదో కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఎంతోమంది భక్తులు రాశారు, లాభమేమి పొందకుండా ఈ లోకంలో మేలు చేయవారు ఎవరయ్యా, మేలు చేయవారెవరు, ఫలితం ఆశించకుండా మేలు చేయవారెవరు, ప్రభునందు ప్రీతిని బిడ్డలారా. ఎన్నో భక్తులు పాటలు రాసిస్తూ వచ్చారు, కానీ ఏదో ఒక పని చేసినప్పుడు దాని వెనక ఏదో ఒకటి ఆశిస్తాం మనం. సహజంగా మానవ జీవితంలో ప్రతి మనిషి ఆశించేది ఏంటంటే, నేను నీకు సహాయం చేశాను, నీవు నాకేం సహాయం చేస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇస్తావు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి తీసుకొస్తావన్న మాదిరిగా ఎవరైనా సరే ఏదైనా ఒక సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి ద్వారా నేనేమి పొందుకుంటాననే ఆలోచన సహజంగా కలుగుతుంది. యేసు ప్రభు ఆ విషయం ఆ పేతురు అడిగినప్పుడు ఏమాత్రమో బాధపడలేదు, పేతుర్ని గద్దించలేదు, కానీ ఆయన సూటిగా సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో ఒకరోజు ముగింపు ఉంది ప్రపంచానికి, ఈ ప్రపంచ పునరుద్ధాన మందు మీరందరూ పరలోక రాజ్యానికి రావాలి. ఆ పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను. నేను కూర్చున్న తర్వాత ఇస్రాయేలీ 12 గోత్రాల ప్రజలకు 12 మంది శిష్యులుగా మీరు పిలువబడ్డారు, మీరే వారికి తీర్పు ఇస్తారు. ఆ రోజు మీకు ఘనత ఇస్తాను. ఈ లోకంలో నా నిమిత్తము సువార్త ప్రకటించారు కదా, నా నిమిత్తము శ్రమలు అనుభవించారు కదా, నా నిమిత్తము బంధువులు విడిచిపెట్టారు కదా, నా నిమిత్తము కుటుంబాన్ని దూరం చేసుకున్నారు కదా, నా నిమిత్తం అనేక నిందలు మీరు భరించారు కదా, నా నిమిత్తము మీరు ప్రాణాలు కూడా సహితము లెక్క చేయకుండా ఉన్నారు కదా. ఇందును బట్టి రేపు ప్రపంచ పునరుద్ధానమందు పరలోక రాజ్యములోనికి వెళ్ళినప్పుడు ఆ తీర్పు తీర్చే సమయములో నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా 12 మంది 12 సింహాసనాల మీద కూర్చుని ఆ ఇస్రాయేల్ ప్రజలకును సర్వలోకములో ఉన్న ప్రజలకును మీరు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రీతిని బిడ్డలారా, నేటికి మరి ఇస్రాయేల్ ప్రజలకు తీర్పిచ్చే ఆ 12 మంది శిష్యులుంటే మరి మిగతా మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి కూడా అదే డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు మనకి కూడా అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు శిష్యులు కాబట్టి వాళ్ళు అపోస్తలులుగా పిలువబడ్డారు కనుక మరి ఎందుకు పనికిరానటువంటి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక రేపు వారికి ఒక అభయం ఇచ్చాడు. ఏమని అభయం అంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇస్రాయేలీల 12 గోత్రాల ప్రజలకు తీర్పునిస్తారు కదా, ఇప్పుడు నేను తూర్పునున్న వారు
పొడవను ఉన్నవారు, ఉత్తరమును ఉన్నవారు, దక్షిణాన్ని ఉన్నవారు, వీళ్ళందరూ ఎంతోమంది సేవ చేస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మనకు కూడా అదే డౌట్ ఉంది కదా, మనకు కూడా అదే డౌట్ మిగిలిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా క్లారిటీ ఇస్తున్నాను చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు, నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన అభయం ఏంటో చెప్పనా, ఎవరు శాపములోనికి నరకమనే అగ్నిగుండములోనికి కాలిపోకుండా రక్షించి కాపాడతారే, నా నామాన్ని ఉచ్చరించి నా నామాన్ని ప్రకటిస్తారే, నిందలు అవమానాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటినీ కూడా భరిస్తూ నా నామాన్ని మీరు ప్రకటిస్తారే, ప్రకటించిన మీరు కూడా ఆకాశ నక్షత్రాలు రాత్రింబగళ్ళు మెరిచినట్లుగా ప్రకాశించినట్లుగా మీరు కూడా ప్రకాశిస్తారు. ఎవరైతే నా యొద్దకు నడిపించబడతారు. ఇది మత మార్పిడి కాదు, సువార్త. అంటే ఇప్పుడు మంచి శుభవార్త మీకు అందించబడుతుంది. యేసు ప్రభు గురించి తెలుసుకుంటేనే గొప్ప శుభవార్త, ఆయన మాట వింటేనే గొప్ప శుభవార్త, ఆయన యొక్క మాటలో ఉన్న మాధుర్యము వింటేనే గొప్ప శుభవార్త. ఆ శుభవార్తలో ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే, నీవు యేసయ్య నిజదేవుడు లోకరక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు, జనన మరణ పునరుద్ధానాలకి ఆయనే సరిపోయిన వాడని నీవు నమ్మితే చాలు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ ఒక్క మాట యావత్తు ప్రపంచానికి తెలియపరచమని గత పాఠంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభునందు ప్రియుడైన బిడ్డలారా, ఇక్కడ పేతురు డౌట్ను క్లారిఫికేషన్ చేశారు. ఇప్పుడు భయం ఏమి లేదు, ఎందుకంటే పేతురు ధైర్యంగా ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. పౌలు అంటాడు, నేను ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి మీ ఎదుట నిలవబెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి మీ ఎదుట నిలవబెట్టాలని కొలసి పత్రికలో చక్కటి మాట అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పలా ఈ ప్రయాసం అంతా? లోకంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి దైవజనుడు, ప్రతి పాస్టర్ గారు రాత్రింబగళ్ళు నీ గురించి ఆలోచిస్తాడు. నీ కుటుంబం బాగుండాలని, నీ గ్రామం బాగుండాలని, నీ సంఘం బాగుండాలని, నీ ప్రజలు బాగుండాలని, యావత్తు రాష్ట్ర ప్రజలు బాగుండాలని, యావత్తు భారతదేశం బాగుండాలని, ప్రపంచ దేశాలు బాగుండాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఒక్కడే రక్షణ భాగ్యం ఇవ్వగలడు, ఆయన ఒక్కడే నరకము నుండి తప్పనిసరిగా తప్పించగలడనేటువంటి సత్యము మేమందరం మీ గురించి చెప్తున్నాం. అంతే తప్ప మాకెవరో డబ్బులు పంపించి, పైనుంచి పంపించి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి పంపించి పురుగులు పుట్టలేదో? ప్రియదేవం బిడ్డలారా, సమాజమా, చూస్తున్న ప్రజలారా, ఈ రీతిగా నా మాటలు కాదివి, ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలుగా ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే ఆయన గురించి చెబుతారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని ప్రజలకు ప్రచురపరుస్తారో, నిశ్చయముగా ఈ భూమి మీదను పరలోకమందు కూడా వాళ్ళు భాగ్యవంతులుగాను, అలాగే పేరు ప్రఖ్యాతలు పొందిన వారుగాను, సింహాసనం మీద కూర్చున్న వారుగాను, నిరంతరము ఆకాశ నక్షత్రాల వలె మెరిచిపోతున్నటువంటి వారు, లేకపోతే ఆకాశ నక్షత్రాలు నిరంతరము తేజోమహిమంగాను అలాగే ప్రకాశించే వారుగాను దేవుడు చేయగలరు. మీరు ఒక మాట నేను గమనిస్తాను చూడండి, మీకు మాట చెప్తాను మీరు వినండి. ఎవరైనా ఒక పోటీ పందెములో, పరుగు పందెములో వారు ఆశించేది ఏంటి చెప్పనన్నా, నేను కష్టపడి పరిగెత్తుతున్నాను, నేను ఫస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చిన తర్వాత నేను ప్రతిఫలం పొందాలి, నేను పరిగెత్తాలి, కష్టపడాలి, శ్రమ అయినా వేదనైనా బాధ అయినా ఎలాంటివి ఉడుదుడుకులు వచ్చినా నేను ఆ పరుగు పందెంలో ఫస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చిన తర్వాత మంచి మెడల్ నేను సంపాదించుకోవాలి, గోల్డ్ మెడల్ సంపాదించుకోవాలి, అనేక మంది ప్రజల చేత నేను మన్నన పొందాలని సహజంగా మానవుడు ఆలోచిస్తాడు. అదే ఆలోచన, అదే తలంపు, అదే ఉద్దేశం
పేతురికి మిగతా శిష్యులకు కూడా వచ్చింది. ఈరోజు యావత్తు ప్రపంచం కూడా అదే పరిస్థితి. నేను సువార్త ప్రకటిస్తున్నాను, పత్రికలు ఇస్తున్నాను, అనేక మంది చేత మంచి వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు, చెడ్డవాళ్ళు నన్ను నిరాకరిస్తున్నాను, అయినను నేను నా ప్రభు పేరటన ఎంత ఖచ్చితంగా ఈ మాటలు నేను చెప్తున్నాను. అయితే నాకేంటి పరిస్థితి, నాకేంటి ఉపయోగం అని మనము అడిగిన మన దేవుడు సూటిగా తేటగా సమాధానం ఇచ్చిన దేవుడు. పరలోక రాజ్యంలో అక్కడ శాశ్వత కాలము దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సంతోషమైనటువంటి ఆ ఆనందకరమైనటువంటి భక్షణములు మనమందరూ కూడా పాలి భాగస్థులం. మనలను కూడా ఆయన ఆహ్వానిస్తూ, మనలను కూడా ఆయన ప్రేమించి, ఆయన మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో మనకు ఒక బహుమతి ఇవ్వగలడని ఈ యొక్క సమయంలో నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నాను. చాలామంది భక్తులు పాటలు రాశారు, ఇలాంటి గొప్ప సేవ, ఇలాంటి గొప్ప సువార్త ప్రకటించే వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నెలకొల్పుతాడు. చాలామంది భక్తులు పాటలు రాశారు. వారిలో ఒక పాట దైవజనుడని ఈశ్వరుని గారు కూడా ఒక మాట ఓ పాట రాశారు. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను కృప పొందినందున, మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను కృప పొందినందున, మహిమ నీవు దిగివచ్చు వేళ, మహిమ నీవు దిగివచ్చు వేళ, నీ పోలికగా శ్రీమంతుడా యేసయా, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా, మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను కృప పొందినందున, మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను కృప పొందినందున, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మాతోందేదా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ, మాతోందేదా నీ పోలికగా శ్రీమంతుడా యేసయా, ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. ఈ రీతిగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన నీతిమంతులైన మీ అందరికీ నా ప్రభు పేరిట మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. విశ్వాసి కావచ్చు, సువార్తికుడు కావచ్చు, ఉపదేశి కావచ్చు, ప్రాఫెట్ ప్రవక్త కావచ్చు, ఈవెన్ ఎవరైనా సరే, ఎవరైనా సరే, ఎవరైనా సరే నా ప్రభు గురించి ఒక్క మాట చెప్పిన, ఒక్క మాట చెప్పిన ఆకాశ నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఈ రీతిగా ఒక దైవజనుడి, ఒక ప్రవక్తి, ఒక ఉపదేశి, లేకపోతే ఒక సువార్తికుడి చెప్పాలని లేదు, ఆయన గురించి ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు తూర్పునున్న వారు చెప్తున్నారు, పడమరనున్న వారు చెప్తున్నారు, ఉత్తరనున్న వారు చెప్తున్నారు, దక్షిణనున్న వారు చెప్తున్నారు. అర్థమైందండి, ప్రతి ఒక్కరి నోటి నిండా ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రజ్వరిల్లుతుంది. ఆమేన్.
ఇలాంటి పరిస్థితులు ఎందుకు చెప్పనా? ఆయన ఇచ్చే కిరీటం, ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే ఘనత పొందుకోవాలని మేము మాతో పాటు ఎంతో మంది ఆ ప్రభు గురించి చెప్తున్నా. సువార్త దుర్వార్త, సువార్త వేరు దుర్వార్త వేరు. సువార్త అంటే మంచి వార్త. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు, నా కొరకు, యావత్తు ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. ఆయన జననం గురించి తెలియపరచుకోవాలి, ఆయన జనం గురించి నేర్చుకోవాలి, ఆయన మరణం గురించి తెలుసుకోవాలి. మరణించిన తర్వాత పునరుద్ధానుడు సమాధిని జయించి మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని మరణానికి అప్పగించి తిరిగి లేచిన మహనీయుడైన ఆయన త్వరగా లోకరాజ్యానికి వెళ్ళి త్వరగా తిరిగి రాబోతున్నాడు. వచ్చేటప్పటికీ ఒకే ఒక్క మాట, యేసు నిజ దేవుడు, యేసే క్రీస్తు, ఆయనే నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, మహనీయుడు, మహాదేవుడు అని నీ ఒక్క మాట ఉచ్చారణ చేసిన, స్మరణ చేసిన ఆ మహాదేవుడు యుగ యుగాలు నిన్ను ఆయన రాజ్యములు వారసులుగాను వారసురాలుగా చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన సువార్త ప్రకటిస్తే మాకేంటి లాభం అని ఎంతోమంది భక్తులు నిన్ను ప్రశ్న వేశారు. ఈరోజు ప్రపంచానికి అదే ప్రశ్న మిగిలిపోయింది. ఇదిగో ప్రభువ, మాలాంటి ప్రతి ఒక్కరూ కూడా మేము సువార్త ప్రకటిస్తున్నాం, మాకేంటి లాభం అని మేము ఎలా ఆలోచిస్తూ ఉన్నామో. నీ శిష్యుల్లో పేతురు అనే వ్యక్తి ఇదిగో బోధకుడా, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నీ సువార్త ప్రకటిస్తున్నాం, అయితే మాకేంటి లాభం అని ఇప్పుడు మేము పాఠాన్ని చదువుకున్నాం. నీవు వారికి సూటిగా సమాధానం ఇచ్చినావు. మీరు 12 మంది 12 గోత్రాల వారికి 12 సింహాసనాల మీద కూర్చుని తన ప్రజలకు తీర్పు తీర్చడానికి మీకు నేను గొప్ప యోగ్యతా పత్రాన్ని, గొప్ప విజయాన్ని మీకు ఇస్తాను. తీర్పు తీర్చే హక్కును నేను మీకు కల్పిస్తాను. అలాగే మాలాంటి వారు యావత్ ప్రపంచంలో చదువు వచ్చినా చదువు రాకపోయినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అనేక మంది ఈరోజు నీ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడని సువార్త రక్షణ భాగ్యాన్ని కల్పిస్తున్న మాకును ఆకాశ నక్షత్రాల మీద పోల్చారు. ఎవరు అనేకులు నా యొక్కకు నడిపిస్తారు, నా వైపు నడిపిస్తారు, వారు నిరంతరము ఆకాశ నక్షత్రాల వారి ప్రకాశిస్తారని మాటిచ్చిన మహాదేవుడు అందరి మీద మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు యావత్తు ప్రపంచానికి మీరిచ్చే గొప్ప భాగ్యం, అందరూ నీ రాజ్యానికి రావాలి, అందరూ బాగుండాలి, అన్ని జాతుల వారిని ఎద్దుకు రావాలి, అన్ని కులాల వారిని ఎద్దుకు రావాలి, అన్ని ప్రజలు కూడా, అనేక మంది ప్రజలు భూమి మీద పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు, నేటి వరకు, రాబోయే కాలము వరకు, రాబోయే తరం వరకు ఉన్న ప్రజలు నీ రాజ్యానికి రావాలి. ఎవరు అగ్నిగుండానికి ఆహుతి అవ్వకూడదు, ఎవరు నరకానికి పాత్రలు అవ్వకూడదు. ప్రతి ఒక్కరిని రాజ్యాన్ని స్వతంత్రించుకుని నీతో యుగయుగాలు సేవించి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేసినట్లే మేము మాతో పాటు ఉన్న సకల ప్రజలకు నీ గొప్ప భాగ్యాన్ని నీ సన్నిధిలో మాకు ప్రసాదించమని, ఈ సువార్త పరిచర్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణిగా చేసి నీ ఎదుట నిలువబెట్టే కృప మాకు దయచేయమని, మాకు లాభము ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, సర్వదా లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సువార్త ద్వారా రక్షింపబడి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. Yes, sir.